మాటలు మేము మాట్లాడతాము ఈ పార్టీలో ఒక ఒక పద్ధతి ఉంది ఆయన నేర్పించిన బాట ఉంది ఎప్పుడు కూడా ఎవరిని కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మాట్లాడమని కానీ మాట్లాడించాలని కానీ ఎప్పుడు ఎవరిని నేర్పలే తెలుగుదేశం పార్టీలో ఆ విధానమే లేదు మీనింగ్ అందరు ప్రజలకు రాష్ట్ర ప్రజలకు తెలుసు కదండి ఎవరు ఎవరు రెడ్లు ఎవరు రెడ్లు కాదు రెట్లు కాని వాళ్ళు కూడా రెట్లు అని చెప్పుకుంటున్నారు మా కర్మ మీకు తెలీదండి తిరుమల కొండకు ఎవరైతే ఫ్యామిలీతో పోరో వాళ్ళు రెడ్లు కాదు ఎవరైతే భార్య బిడ్డలతో పోతారో వాళ్ళు రెడ్లు అది నేను కావచ్చు కేశవన్న కావచ్చు ఎవరైనా కావచ్చు మీకు తెలీదండి మీరు అన్ని మాతో చెప్పిస్తారు ఎట్లా చెప్పండి ఇప్పుడు ఎవరు భార్యతో ముఖ్యమంత్రులు పోలేదో మీదే లెక్కెత్తుకోండి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కొండపైకి ఎవరు భార్య బిడ్డలతో పోలేదో రాళ్ళు రెడ్లు కాదు అది అంతే డౌట్ డౌట్ ఏముంది మీకు రెడ్లు అంటే కాదు హిందువులు కాదని నాట్ ఓన్లీ రెడ్డి ఐఎమ్ సారీ హిందువులు కాదు రెడ్డి ఒరిజినల్ రెడ్లకు అర్థము రెడ్లకు మాత్రమే అర్థమవుతుంది వాళ్ళకి అర్థం కావేది వీడే మీ ఏదో రోషం లేక కాదండి మేము ఎనభై ఎనిమిదిలోనే నేను ఏవన్ను ఆ రోజు పెద్ద మంత్రిని మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టింది అప్పుడు వేరే పార్టీలో ఉన్నా కూడా ఆ రోజు మేము కేసులో ఇరుక్కున్నాము ఆ రోజు ఎనభై ఎనిమిదిలోనే అయ్యోద ట్వంటీ టూ ఇయర్స్ ఓల్డ్ బాయ్ అప్పుడు కాబట్టి ధైర్యం లేక కాదు ఏదో పెద్దోళ్ళు సంస్కారం నేర్పించినారు కాబట్టి మా ఇండ్లలో మేము ఉన్నాం ఇప్పుడు అంతే ఏదో బామూ లేస్తే చేతులు గాజులు వేసుకొని ఎవరు లేరు ఇక్కడ మా గమ్యం చివరకు నాది కడప ఆయన చిత్తూరు మా ఇండ్లకు మేము పోతాం పోకుండా ఎందుకుంటాం ఎవరిని అడ్డుకుంటారా ఇది సెంట్రల్ పార్టీ ఆఫీస్ ఇంటికి వచ్చినాం మా నాయకులు దీక్ష చేస్తున్నారు సాంఘీభవన్కి వచ్చాం చివరికి అడిగే పోవాలి కదా మేము అందరూ ఎవరిండ్లకు వాళ్ళు చేరాల్సిందే ఎవరిని ఎవరు అడ్డుకోలేరు అవన్నీ చాలా చూసాం ఇంత దిగజారు రాజకీయం చేసింది లేదు మమ్మల్ని అంత దిగజారు రాజకీయం చేసింది లేదు మమ్మల్ని ఇబ్బంది పెట్టింది కూడా లేదు కాంగ్రెస్ వాళ్ళను ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు అప్పుడు ఒక పద్ధతి ఒక సంప్రదాయము చిన్న పెద్ద గౌరవము ఇదే జగన్మోహన్ రెడ్డి నంద్యాలలో ఏం మాట్లాడిన చంద్రబాబును నడి రోడ్డుపై కాల్చి చంపినా తప్పులేదు మాట్లాడిన ముఖ్యమంత్రి గారిని అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్ అప్పుడు ఆయన తర్వాత అని చెప్పుతో కొట్టాలి తర్వాత చంద్రబాబు అంతిమ గడియలు తర్వాత బాబును బంగారాఖాతంలో కలుపుతాం గ్రామాల్లో తిరిగితే ప్రజలు రాళ్ళతో కొట్టండి అవసరమైతే బాబు కాలర్ పట్టుకుంటా ఇంకా చెప్తే ఎన్ని ఉన్నాయో చూడండి ఇక్కడ మాకే సంస్కారం అడ్డం ఉంది జగన్మోహన్ రెడ్డికి మాట్లాడిండే చంద్రబాబు గురించి ఒక పేజీకి ఉన్నాయి ఇక్కడ వాళ్ళు మనకు సంస్కృతి గురించి సంప్రదాయాల గురించి పద్ధతుల గురించి మనకంతా చెప్తున్నారు ఇప్పుడు మన కర్మ ఇప్పుడు ఎవరి దగ్గర నేర్చుకోవాలి మనం సంస్కృతి సంప్రదాయం అంటే ఎవరైతే చంద్రబాబు గారిని ఇంత హీనంగా మాట్లాడిన వ్యక్తి ఈరోజు రాష్ట్ర ప్రజలకు నీతి నిజాయితీ గురించి తర్వాత సంస్కృతి సంప్రదాయాల గురించి చెబుతున్నాడు ఇప్పుడు ఆయన మనకు నేను ముఖ్యమంత్రి గారి గారిని ఛాలెంజ్ చేస్తున్నా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రఘురామ్ రెడ్డి పైన ఏ కేసులు పెడతావు ఏ సెక్షన్ల కింద మీరు అరెస్ట్ చేస్తారు రెస్కో చైర్మన్ ఒక మాజీ ముఖ్యమంత్రి పైన బాంబులు అని చెప్పిన అతని పైన ఏ సెక్షన్లు పెట్టి మీరు అరెస్ట్ చేస్తారు ఈరోజు పట్టాభి గారు ఏదో తప్పు చేశారని చెప్పి అరెస్ట్ చేశారు కదా నిరూపించుకొని మీ చిత్తశుద్ధి ఇప్పుడు వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయండి రాష్ట్ర ప్రజలకు ఆదర్శంగా నిలవండి మీరు జగన్మోహన్ రెడ్డి గారు రఘురామ్ రెడ్డి గారిని ఆ రెస్కో చైర్మన్ ఎవరైతే నిన్న మాట్లాడినాడు కుప్పంలో ఇద్దరిని అరెస్ట్ చేయండి ఇప్పుడు నాన్ వేలు సెక్షన్లు పెట్టి ఈరోజు రేపు అరెస్ట్ చేసి ప్రజలకు ఒక ఆదర్శంగా నిలవండి మీరు స్టార్ట్ చేద్దాం ఇక్కడి నుంచి మంచి రాజకీయాలు మొదలు పెడదాం మీరు మొదలు పెట్టింది మీరు చంద్రబాబు గారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది మీరు అసెంబ్లీలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంత అసహ్యంగా మాట్లాడింది మీరు ఈరోజు పద్ధతులు సంప్రదాయాల గురించి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు ఎస్ విల్ స్టార్ట్ ఫ్రమ్ టుడే అరెస్ట్ చేయండి ఇప్పుడు రఘురాం రెడ్డి గారిని తర్వాత రెస్కో చైర్మన్ గారిని అరెస్ట్ చేసి రాష్ట్ర ప్రజలకు ఒక మంచి మెసేజ్ పంపించండి మీకు చిత్తశుద్ధి ఉంటే అప్పుడు ప్రజలు కూడా అన్ని పార్టీలు కూడా పాటిస్తాం అదే పద్ధతులు సాంప్రదాయాలు పాటిద్దాం కాబట్టి ఇవన్నీ నీతులు చెప్పేది మా అనుకోండి బామూలు వేస్తే ఎవరు భయపడేవాడు లేడు కాబట్టి ఏదో బామూలకు రఘురాం రెడ్డి గారు చెప్పినట్టు రాయలసీమ మేము కూడా అందరం రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళమే ఇంకా తెలుగుదేశం పార్టీలోనే పెద్ద పెద్ద కుటుంబాలు రెడ్డి ఫ్యామిలీస్ అంతా కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం అనంతపూర్లో కానీ కర్నూలులో కానీ నెల్లూరులో కానీ చిత్తూరులో కానీ మేమంతా కూడా ఉన్నాం మేమేమి ఎవరు గాజులు వేసుకొని లేము రెడ్లందరము ఏదో కులము కార్డు ప్లే చేసి ఆ రోజు ఏదో పది ఓట్లు సంపాదించుకున్నారు ఆ రోజు ఏదో సింపతి వల్ల రాజశేఖర్ రెడ్డి పైన సింపతి వల్ల ఆయన ఏదో దానివల్ల కులము కార్డు ప్లే చేసి కొన్ని ఓట్లు వేపించుకో ఉండొచ్చు ఖచ్చితంగా ఈ నాలుగు జిల్లాల్లో రాయలసీమ జిల్లాలో అందరం రెడ్లంతా కూడా ఒకటవుతాం అసలు రేట్లు మేము మేము కల్తీ రేట్లు కాదు మేమంతా ఉండే తెలుగుదేశం పార్టీలో వైసీపీలో ఉండేదో కల్తీ రేట్లు అందరూ కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా మా అనుకోండి ముఖ్యమంత్రి గారికి ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా ఏమని అనుకోండి మీకు చిత్తశుద్ధి ఉంటే రఘురాం రెడ్డి గారిని ఆ రెస్కో చైర్మన్ గారిని పట్టాభి పైన ఏ కేసులు అయితే నాన్ వేలు సెక్షన్లు పెట్టారో అరెస్ట్ చేయించండి ఈరోజు అప్పుడు ప్రజలు నమ్ముతారు మిమ్మల్ని మంచి సంప్రదాయం మొదలు పెడతాం ఈ రోజు నుంచి కూడా అని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ ఇప్పుడు అప్పుడు రఘురాం రెడ్డి గారు రెస్కో చైర్మన్ కూడా మాట్లాడించింది నాకు జగన్మోహన్ రెడ్డి గారేనా అంతే కదా అప్పుడు రఘురామ్ రెడ్డి గారు మాట్లాడింది రెస్కో చైర్మన్ మాట్లాడుకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మాట్లాడినారా చెప్పండి అర్థం అదే చేసుకోవాలి కదా మనం చంద్రబాబు గారికి సంబంధం ఏముందండి చెప్పండి ఆయన ఎప్పుడు సంపద పద్ధతులు నేర్పించినాడు కానీ ఎప్పుడు ఎవరిని ఈ విధంగా మాట్లాడు ఎవరికి చెప్పడు మాకు చెప్పడు మీకు చెప్పడు ఎవరికి చెప్పడు ఇప్పుడు పట్టాభి గారు ఏదో ఒక అక్షరము తప్పు మాట్లాడినారని ఇంత రాద్ధాంతం చేస్తాం అంటే బాంబులు వేస్తాము రాయలసీమలో చంపేస్తాము చంద్రబాబు గారిని కుప్పం వస్తే బాంబు వేస్తామని ఓపెన్గా మీటింగ్లో చెప్తున్నారే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిచ్చానా మాట్లాడమంటే మాట్లాడినారా వీళ్ళందరూ కూడా అందుకే మనం అంతా కూడా చూద్దాం ఈ టూ డేస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు ఎంత మటుకు చిత్తశుద్ధి ఉందో నిన్నంతా కూడా నీతి మాటలు మాట్లాడినాడు కదా చాలా బాధ అయిందంట అయిందని చెప్పాడు కదా ఈరోజు మనం అడుగుదాం ప్రెస్ వాళ్ళు దయచేసి ముఖ్యమంత్రి గారికి చెప్పండి మీడియా ద్వారా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తే ఆయనకి ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తుంది మనకు కూడా వాళ్ళిద్దరి మీద చర్య తీసుకోనప్పుడు వాళ్ళిద్దరి మీద చర్య తీసుకోనప్పుడు పరోక్షంగా ముఖ్యమంత్రి గారే వారితో మాట్లాడించినట్టు కదా ముఖ్యమంత్రి గారి పాత్ర లేదు ఈ మాటల వెనక అన్నప్పుడు వాళ్ళ మీద చర్య తీసుకొని అరెస్ట్ చేయమని చెప్పండి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిస్తే మాటలు మేము మాట్లాడతాము ఈ పార్టీలో ఒక ఒక పద్ధతి ఉంది ఆయన నేర్పించిన బాట ఉంది ఎప్పుడు కూడా ఎవరిని కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మాట్లాడమని కాని మాట్లాడించాలని కానీ ఎప్పుడు ఎవరిని నేర్పలేన తెలుగుదేశం పార్టీలో ఆ విధానమే లేదు మీనింగ్ అందరు ప్రజలకు రాష్ట్ర ప్రజలకు తెలుసు కదండి ఎవరు ఎవరు రెడ్లు ఎవరు రెడ్లు కాదు రెడ్ రెడ్లు కాదోళ్ళు కూడా రెడ్లు అని చెప్పుకుంటున్నారు మా కర్మ మీకు తెలీదండి తిరుమల కొండకు ఎవరైతే ఫ్యామిలీతో పోరో వాళ్ళు రెడ్లు కాదు ఎవరైతే భార్యా బిడ్డలతో పోతారో వాళ్ళు రెడ్లు అది నేను కావచ్చు కేశవన్న కావచ్చు ఎవరైనా కావచ్చు మీకు తెలీదండి మీరు అన్ని మాతో చెప్పిస్తారు ఎట్లా చెప్పండి ఇప్పుడు ఎవరు భార్యతో ముఖ్యమంత్రులు పోలేదో మీరే లెక్కెచ్చుకోండి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కొండపైకి ఎవరు భార్యా బిడ్డలతో పోలేదో వాళ్ళు రెడ్లు కాదు అది అంతే డౌట్ డౌట్ ఏముంది మీకు రెడ్లు అంటే కాదు హిందువులు కాదని నాట్ ఓన్లీ రెడ్డి ఐఎమ్ సారీ హిందువులు కాదు రెడ్డి రెడ్లకు అర్థమవుతుంది అర్థం కాదే మీద రోషం లేక కాదండి మేము ఎనభై ఎనిమిదిలోనే నేను ఏ ఆ రోజు పెద్ద మంత్రిని మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టింది అప్పుడు వేరే ఉన్నా కూడా ఆ రోజు మేము కేసులో ఇరుక్కున్నాము ఆ రోజు ఎనభై ఎనిమిదిలోనే అయ్యో ట్వంటీ టూ ఇయర్స్ ఓల్డ్ బాయ్ అప్పుడు కాబట్టి ధైర్యం లేక కాదు ఏదో పెద్దోళ్ళు సంస్కారం నేర్పించినారు కాబట్టి మా ఇంట్లో మేము ఉన్నాం ఇప్పుడు అంతే ఏదో బామ్లు లేస్తే చేతులు జో గాజులు వేసుకొని ఎవరు లేరు ఇక్కడ మా గమ్యం చివరకు నాది కడప ఆయన చిత్తూరు మా ఇండ్లకు మేము పోతాం పోకుండా ఎందుకుంటాం ఎవరిని అడ్డుకుంటారా ఇది సెంట్రల్ పార్టీ ఆఫీస్ ఇక్కడికి వచ్చినాం మా నాయకులు దీక్ష చేస్తున్నారు సాంఘీభావానికి వచ్చినాం చివరికి అడిగే పోవాలి కదా మేము అందరూ ఎవరిండ్లకు వాళ్ళు చేరాల్సిందే ఎవరిని ఎవరు అడ్డుకోలేరు అవన్నీ చాలా చూసాం ఇంత దిగజారి రాజకీయం చేసింది లేదు మమ్మ ఇంత దిగజారు రాజకీయం చేసింది లేదు మమ్మల్ని ఇబ్బంది పెట్టింది కూడా లేదు కాంగ్రెస్ వాళ్ళను ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు అప్పుడు ఒక పద్ధతి ఒక సంప్రదాయము చిన్న పెద్ద గౌరవము ఇదే జగన్మోహన్ రెడ్డి నంద్యాలలో ఏం మాట్లాడిన చంద్రబాబును నడి రోడ్డుపై కాల్చి చంపినా తప్పులేదు మాట్లాడిన ముఖ్యమంత్రి గారిని అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్ అప్పుడు ఆయన తర్వాత చంద్రబాబును చెప్పుతో కొట్టాలి తర్వాత చంద్రబాబు అంతిమ గడియాలు తర్వాత బాబును బంగారాఖాతంలో కలుపుతాం గ్రామాల్లో తిరిగితే ప్రజలు రాళ్ళతో కొట్టండి అవసరమైతే బాబు కాలర్ పట్టుకుంటా ఇంకా చెప్తే ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ మాకే సంస్కారం అడ్డం ఉంది జగన్మోహన్ రెడ్డికి మాట్లాడిండే చంద్రబాబు గురించి ఒక పేజీకి ఉన్నాయి ఇక్కడ రాళ్ళు మనకు సంస్కృతి గురించి సంప్రదాయాల గురించి పద్ధతుల గురించి మనకంతా చెప్తున్నాడు ఇప్పుడు మన కర్మ ఇప్పుడు ఎవరి దగ్గర నేర్చుకోవాలి మనం సంస్కృతి సంప్రదాయం అంటే ఎవరైతే చంద్రబాబు గారిని ఇంత హీనంగా మాట్లాడిన వ్యక్తి ఈరోజు రాష్ట్ర ప్రజలకు నీతి నిజాయితీ గురించి తర్వాత సంస్కృతి సంప్రదాయాల గురించి చెబుతున్నాడు ఇప్పుడు ఆయన మనకు నేను ముఖ్యమంత్రి గారి గారిని ఛాలెంజ్ చేస్తున్నా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రఘురామరెడ్డి రెడ్డి పైన ఏ కేసులు పెడతావు ఏ సెక్షన్ల కింద మీరు అరెస్ట్ చేస్తారు రెస్కో చైర్మన్ ఒక మాజీ ముఖ్యమంత్రి పైన బాంబు అని చెప్పిన పైన ఏ సెక్షన్లు పెట్టి మీరు అరెస్ట్ చేస్తారు ఈరోజు పట్టాభి గారు ఏదో తప్పు చేశారని చెప్పి అరెస్ట్ చేశారు కదా నిరూపించుకోండి మీ చిత్తశుద్ది ఇప్పుడు వీళ్ళు కూడా అరెస్ట్ చేయండి రాష్ట్ర ప్రజలకు ఆదర్శంగా నిలవండి మీరు జగన్మోహన్ రెడ్డి గారు రఘురామ్ రెడ్డి గారిని ఆ రెస్కో చైర్మన్ ఎవరైతే నిన్న మాట్లాడినాడు కుప్పంలో ఇద్దరిని అరెస్ట్ చేయండి ఇప్పుడు నాన్వైలు సెక్షన్లు పెట్టి ఈరోజు రేపు అరెస్ట్ చేసి ప్రజలకు ఒక ఆదర్శంగా నిలవండి మీరు స్టార్ట్ చేద్దాం ఇక్కడి నుంచి మంచి రాజకీయాలు మొదలు పెడదాం మీరు మొదలు పెట్టింది మీరు చంద్రబాబు గారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది మీరు అసెంబ్లీలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంత అసహ్యంగా మాట్లాడింది మీరు ఈరోజు పద్ధతులు సంప్రదాయాల గురించి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు ఎస్ విల్ స్టార్ట్ ఫ్రమ్ టుడే అరెస్ట్ చేయండి ఇప్పుడు రఘురాం రెడ్డి గారిని తర్వాత రెస్కో చైర్మన్ గారిని అరెస్ట్ చేసి రాష్ట్ర ప్రజలకు ఒక మంచి మెసేజ్ పంపించండి మీకు చిత్తశుద్ధి ఉంటే అప్పుడు ప్రజలు కూడా అన్ని పార్టీలు కూడా పాటిస్తాం అదే పద్ధతులు సాంప్రదాయాలు పాటిద్దాం కాబట్టి ఇవన్నీ నీతులు చెప్పేది మా అనుకోండి బామూలు వేస్తే ఎవరు భయపడేవారు లేడు కాబట్టి ఏదో బాములకు రఘురాం రెడ్డి గారు చెప్పినట్లు రాయలసీమ మేము కూడా అందరం రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళమే ఇంకా తెలుగుదేశం పార్టీలోనే పెద్ద పెద్ద కుటుంబాలు రెడ్డి ఫ్యామిలీస్ అంతా కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం అనంతపూర్లో కానీ కర్నూలులో కానీ నెల్లూరులో కానీ చిత్తూరులో కానీ మేమంతా కూడా ఉన్నాం ఎవరు గాజులు వేసుకొని లేం రెడ్లందరము ఏదో కులము కార్డు ప్లే చేసి ఆ రోజు ఏదో పది ఓట్లు సంపాదించుకున్నారు ఆ రోజు ఏదో సింపతి వల్ల రాజశేఖర్ రెడ్డి పైన సింపతి వల్ల ఆయన ఏదో దానివల్ల కులము కార్డు ప్లే చేసి కొన్ని ఓట్లు వేయించుకో ఉండొచ్చు ఖచ్చితంగా ఈ నాలుగు జిల్లాల్లో రాయలసీమ జిల్లాలో అందరం అంతా కూడా ఒకటవుతాం అసలు రేట్లు మేము మేము కల్తీ రేట్లు కాదు మేమంతా ఉండే తెలుగుదేశం పార్టీలో వైసీపీలో ఉండేదో కల్తీ రేట్లు అందరూ కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా మా అనుకోండి ముఖ్యమంత్రి గారికి ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా ఏమని అనుకోండి మీకు చిత్తశుద్ధి ఉంటే రఘురాం రెడ్డి గారిని ఆ డెస్కో చైర్మన్ గారిని పట్టాభి పైన ఏ కేసులు అయితే నాన్ వైలర్ సెక్షన్లు పెట్టారో అరెస్ట్ చేయించండి ఈరోజు అప్పుడు ప్రజలు నమ్ముతారు మిమ్మల్ని మంచి సంప్రదాయం మొదలు పెడదాం ఈ రోజు నుంచి కూడా అని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ ఇప్పుడు అప్పుడు రఘురాం రెడ్డి గారు రెస్కో చైర్మన్ కూడా మాట్లాడించింది నాకు జగన్మోహన్ రెడ్డి గారేనా అంతే కదా అప్పుడు రఘురామ్ రెడ్డి గారు మాట్లాడింది రెస్కో చైర్మన్ మాట్లాడుకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మాట్లాడినారా చెప్పండి అర్థం అదే చేసుకోవాలి కదా మనం చంద్రబాబు గారికి సంబంధం ఏముందండి ఉందండి చెప్పండి ఆయన ఎప్పుడు సంపద పద్ధతులు నేర్పించినాడు కానీ ఎప్పుడు ఎవరిని ఈ విధంగా మాట్లాడే ఎవరికి చెప్పడు మాకు చెప్పడు మీకు చెప్పడు ఎవరికి చెప్పడు ఇప్పుడు పట్టాభి గారు ఏదో ఒక అక్షరము తప్పు మాట్లాడినారని ఇంత రాద్ధాంతం చేస్తాం అంటే బాంబులు వేస్తాము రాయలసీమలో చంపేస్తాము చంద్రబాబు గారిని కుప్పం వస్తే బాంబు వేస్తామని ఓపెన్గా మీటింగ్లో చెప్తున్నారే ఇంకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినిచ్చానా మాట్లాడమంటే మాట్లాడినారా వీళ్ళందరూ కూడా అందుకే మనమంతా కూడా చూద్దాం ఈ టూ డేస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు ఎంత మటుకు చిత్తశుద్ధి ఉందో నిన్నంతా కూడా నీతి మాటలు మాట్లాడినాడు కదా చాలా బాధ అయిందంట అయిందని చెప్పాడు కదా ఈ రోజు మనం అడగదా